మిత్రులందరికీ నమస్కారం గడువు ప్రకారం గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరగాలి ఎందుకంటే రెండు వేల పదిహేడు డిసెంబర్ పద్దెనిమిది నాడు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన రెండు ప్రభుత్వాలు కూడా ఒకేసారి ఏర్పడ్డాయి అంటే అర్థం ఏంటి ఐదేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరగాలి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది ప్రచారం నడుస్తూ ఉంది అన్ని డేట్లు ఫిక్స్ అయినాయి కానీ గుజరాత్ ఎన్నికలు మాత్రం ఎన్నికల షెడ్యూలు నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు అర్థమేంటి అది నరేంద్ర మోడీ రాష్ట్రం అమిత్ షా రాష్ట్రం వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నటువంటి రాష్ట్రం రెండవది ఏంటి ఆ రాష్ట్రంలో బీజేపీ మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి కానీ అక్కడ ప్రజల్లో ఒక విశ్వాసం కోల్పోయినటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వానికి ఉంది ఈసారి అక్కడ ఎన్నికల్లో దెబ్బతింటే కనుక దేశం మొత్తం మీద అమిత్ షాది నోడీదే కాదు అంబానీ అదానీల రాష్ట్రం కూడా అదే వీళ్ళిద్దరు అమ్ముతున్నారు వాళ్ళిద్దరు కొనుక్కుంటున్నారు వాళ్ళు వీళ్ళందరూ గుజరాతీలే అనేటువంటి ఒకటి నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఈ ప్రభుత్వం పోతే కనుక బదనామవుతాం అనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ని అది ఒక రకంగా చెప్పాలంటే స్వతంత్ర వ్యవస్థ అది అది స్వతంత్రంగా పనిచేయాలి అది రాజ్యాంగ వ్యవస్థ ఏ పార్టీ మాట వినకూడదు కానీ అది ఈ అమిత్ షా మోడీల యొక్క చేతుల్లో కీలుబొమ్మగా మార్చేసుకోవడానికి ఎన్నికల ప్రక్రియ ఆడ మొదలు పెట్టలేదు ఎందుకు మొదలు పెట్టలేదంటే ఇప్పుడు రెండు పనులు చేయాలనుకుంటున్నారు వాళ్ళు వేల కోట్ల రూపాయల విలువ చేసే రకరకాల ప్రాజెక్టులు అభివృద్ధి పనులు రకరకాలైనటువంటి ఈ కొద్ది కాలంలో వాళ్ళు మొదలుపెట్టారు ఒకసారి పోవటం కొన్ని ప్రకటన చేయటం కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకసారి పోవటం శంకుస్థాపన చేయటం ఒకసారి పోవటం పనులు ప్రారంభిస్తున్నామని చెప్పటం ఇట్లా ఏదో ఒక పేరుతో ఒక అడావిడి చేయటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి పనిగా పెట్టుకున్నారు ఇలా ఒక అడావిడి చేసి గుజరాత్ని మేము ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాం అంటే ఇంతకాలం వాళ్ళు అభివృద్ధి చేసినట్టు కాదనమాట రెండోది ఏంటంటే అక్కడ ఏదో ఎలాగోలాగా కొన్ని భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం కూడా సమయం కావాలి రెండోది నేను ఇంకొకటి మంచి మిస్ అయ్యాను ఉత్తరప్రదేశ్లో కూడా ఇంతే చేశారు ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు కూడా ఎనభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులు దాదాపు పద్నాలుగు వందల నాలుగు ప్రాజెక్టులు చిన్న ఈ పెద్ద అన్ని కలిపి చిన్న ఒక ఊర్లో ఒక జిల్లాలో ఒక మండలంలో లేదా ఒక రాష్ట్ర స్థాయిలో కొన్ని రకరకాల ప్రాజెక్టులు పద్నాలుగు వందల నాలుగు ప్రాజెక్టులకి ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు ఎనభై వేల కోట్లు ఆ స్కీములు ఏమిటి అనేటువంటిది ఏ వివరాలు ఏమి ఇప్పుడు నెట్లో కనపడేయట్లేదు దీంతోపాటు ఇప్పుడు ఒకటి కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలి అని గుజరాత్ క్యాబినెట్ ఆ రాష్ట్ర మంత్రి మండలి మొన్ననే సమావేశమై ఉమ్మడి సివిల్ కోడ్ తీసుకురావాలి గుజరాత్లో అని చెప్పి ఒక నిర్ణయం చేశారట ఇరవై రెండేళ్ల పాటు గుజరాత్లో మోడీ అదేవిధంగా ఆయన తర్వాత ఇంకొంతమంది పరిపాలన చేసినటువంటి రాష్ట్రంలో ఎన్నికలు ఆల్రెడీ డిక్లేర్ కావాల్సినటువంటి పరిస్థితి పెడితే ఎన్నికలు ఒక నెల రోజుల్లోనే పెట్టాల్సినటువంటి రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలి దీనికోసం హైకోర్టు జడ్జితో కమిటీ చేస్తున్నామని చెప్పారు దేనికోసం ఇంత అడవుడి ఉమ్మడి పౌరస్మృతి అనేది ఏంటి రాజ్యాంగపరంగా అనేక రకాలైనటువంటి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మళ్ళీ అక్కడ రెచ్చగొట్టే రాజకీయం మెజారిటేరియన్ పాలిటిక్స్ ఓటు బ్యాంకు రాజకీయాలు ఒకరిని గిల్లటం రెచ్చగొట్టడం మరొకరిని ఓటు బ్యాంకు కోసం రుద్దటం ఏదో ఒక రకంగా వాళ్ళని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది చేస్తున్నారు ఇట్లా ఒకళ్ళు ఆకట్టుకోవటం ఇంకొకళ్ళు రెచ్చగొట్టడం అంటే మైనారిటీ మైనారిటీని రెచ్చగొట్టేటువంటి పాలిటిక్స్ మెజారిటీ వాదాన్ని ప్రోత్సహిస్తున్నాం అనేటువంటి పేరుతో పాలిటిక్స్ నడపడం కోసం చేస్తున్నారు భారతదేశం అనేది భిన్న మతాలు భిన్న సంస్కృతులు అనేక రకాలైనటువంటి భిన్నత్వం బహుళత్వం కలిగినటువంటి భారతదేశం దానికి అనుగుణంగానే అనేక రకాలైనటువంటి రాజ్యాంగంలో మనం అనేక జాగ్రత్తలు తీసుకుని ఈ దేశంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ మన యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే భిన్నత్వమే ఏకత్వం ఈ భిన్నత్వంలోనే బలం ఉంది కానీ ఈరోజు దీన్ని అన్ని రకాలుగా సామరస్యాన్ని దెబ్బ కొట్టాలి సమైక్యతను దెబ్బ కొట్టాలి మత సామరస్యంతో పాటు జాతీయ సమైక్యత జాతీయ సమగ్రత మత సామరస్యం వీటన్నిటిని కూడా భిన్న సంస్కృతులకి ప్రతీకగా ఉన్నటువంటి భారతదేశంలో ఏకత్వాన్ని తీసుకురావాలనేటువంటి ఏ ఏదైతే ఉందో ఆ ఎజెండా ఆ ఎజెండాను ఇప్పుడు రెచ్చగొట్టాలని చూస్తున్నారు ఉమ్మడి స్మృతి అంటే అందులో చాలా రకాల అంశాలు ఉంటాయి అందులో వివాహ చట్టాలు ఉంటాయి వారసత్వ చట్టాలు ఉంటాయి వారసత్వం అంటే ఆస్తి హక్కులకు సంబంధించినటువంటి ఉంటాయి అందులో అనేక రకాల సెంటిమెంట్స్ ఉంటాయి అట్లనే వివాహ చట్టంలో వయసుకు సంబంధించినటువంటి ఉంటాయి అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన అనేక రకాల మతాల్లో వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వాళ్ళ సాంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ కూడా డిస్టర్బ్ చేయాలి ఉదాహరణకు హిందూ వివాహ చట్టం పంతొమ్మిది యాభై ఐదు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది యాభై ఆరు భారత వారసత్వ చట్టం పంతొమ్మిది ఇరవై ఐదు షరియత్ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఇలాంటి అనేకం ఉన్నాయి ఇందులో స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నాయి కాబట్టి వీటి స్థానంలో కొత్త చట్టాలు రూపొందిస్తామని చెప్తున్నారు ఇక బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి కొత్త చట్టాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా వాళ్ళు వాళ్ళ సొంత ఎజెండా ప్రకారం చట్టాలు తీసుకురావడం అనేది చేస్తారు రైతాంగం సంగతి కూడా మనం చూసాం ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల యొక్క రైతుల యొక్క ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి మూడు రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెట్టారు బ్లాక్ మార్కెటేర్ల వ్యవస్థని కార్పొరేట్ తీసుకురావటం కార్పొరేట్ వ్యవసాయాన్ని స్టార్ట్ చేయటం రైతులకి గిట్టుబాటు ధర ప్రకటించేటువంటి వ్యవస్థ లేకుండా చేయటం ఇవన్నీ తీసుకొచ్చారు లేబర్ కోడ్లు కొత్త లేబర్ కోడ్లు తీసుకొచ్చారు ఆ రకంగా మొత్తం ఇది ఈ దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గం మీద దెబ్బ కొట్టేటువంటి తీసుకొచ్చారు పర్యావరణాన్ని నాశనం చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చారు అడవుల్ని నాశనం చేసే చట్టాలు తీసుకొచ్చారు ఈ రకంగా కార్పొరేట్లు అడిగితే అది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఒక పక్కన కార్పొరేట్లకి మరొక పక్కన మతవాదులు మనువాదానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావటంలో వీళ్ళు దిట్ట కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్న చట్టాలనన్నిటి ప్లేస్లో కొత్త కామన్ సివిల్ కోడ్ తీసుకురావటం ద్వారా కొత్త చట్టాలు రూపొందించడం ద్వారా ఏదో ఒక రకమైనటువంటి సున్నితమైనటువంటి అంశాలను రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళు ఏ రకంగా తీసుకురావాలనేటువంటి చూస్తున్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు మెజారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలు రెచ్చగొట్టేదానికి వీలుగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు మనకు తెలుసు అన్ని మతాలకి భారతదేశంలో పర్సనల్లా ఉంది హిందూ పర్సనల్లా ముస్లిం పర్సనల్లా క్రిస్టియన్ పార్సీ అనేక రకాల మతాలకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటంటే మెజారిటీ మతవాదాన్ని రెచ్చగొట్టేదానికి దాన్ని కన్సాలిడేట్ చేసుకోవటం సంఘటితం చేసుకోవటం వంద నూట ముప్పై ఐదు కోట్లు నూట జనాభా ఉన్నటువంటి భారతదేశంలో వంద నుంచి నూట పది కోట్ల జనాభా ఉన్నటువంటి ఏదైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరినీ సంఘటితం చేసుకొని వాళ్ళందరినీ ఓటు బ్యాంకుగా మలుచుకొని మిగతా వాళ్ళందరినీ దానికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక పక్కనేమో వేల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పథకాలు చేస్తున్నామనేటువంటి పేరుతో ఒక రకమైన నాటకం నడుస్తుంది అందుకోసం ఈరోజు ఎన్నికల తేదీ ప్రకటించకుండా గడువు ముగిసిపోతున్నా కూడా ప్రకటించకుండా దీనికి తోటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో మొత్తం ప్రక్రియ మొదలైన దీనికి ఆఫ్ చేశారు ఈ ఈ కొద్దిపాటి గడువులో ఈ పనులన్నీ చేస్తున్నారు ఇదంతా కూడా రాజ్యాంగం మీద వీళ్ళకి నమ్మకం లేదు చట్టాల మీద నమ్మకం లేదు ఎటువంటి ప్రాసెస్ మీద కూడా నమ్మకం లేదు వీళ్ళిద్దరికీ ఏది దోస్తే అది చేస్తున్నారు గుజరాత్ అనేది మాకు ప్రెస్టేజీ గుజరాత్లో ఓడిపోతే మేము దెబ్బతినిపోతాం కాబట్టి గుజరాత్లో మేము అన్ని రకాల రాజ్యాంగ వ్యవస్థలు తొక్కిపడతాం అక్కడ ఎన్నికల కమిషన్ వాడుకుంటాం అనేటువంటి స్థితిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ గుజరాత్ ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఒక ఇరవై రెండు ముప్పై ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఇక్కడ కేంద్రానికి వచ్చారు వాళ్ళ అమిత్ షా హోంమంత్రి అయిండు ఒక ఆయన ప్రధానమంత్రి అయిండు అయిన తర్వాత కూడా వీళ్ళు ఈరోజు ఇక్కడ ఆడుతున్నటువంటి కొత్త తరహా నాటకం చూస్తే గుజరాత్ విషయమే మనకు అర్థమైంది ఉదాహరణకు చూస్తున్నాం తెలంగాణ ఉంది మన రాష్ట్రం మన రాష్ట్రానికి అనేక సార్లు అమిత్ షా వచ్చాడు అనేక సార్లు నరేంద్ర మోడీ వచ్చాడు అనేక మంది కేంద్ర మంత్రులు వచ్చిపోతున్నారు కానీ ఎక్కడైనా ఎనిమిది వంద ఎనిమిది ఎనభై వేల కోట్లు కాదు కనీసం ఎనిమిది వేల కోట్లు ప్రాజెక్టులన్నా ప్రకటన చేశారా అంటే ఇక్కడికి మోడీ వస్తాడు అమిత్ షా వస్తాడు అందరూ వస్తారు ఇక్కడ ఎనిమిది వేల కోట్లు కూడా ఏమి ప్రకటన చేయరు కొత్త రాష్ట్రం కానీ ఎనభై వేల కోట్లు ఎన్నికల ముందు వాళ్ళకు ప్రకటన చేస్తారు ఏం పాపం చేసింది అంటే బీజేపీయేతర ప్రభుత్వాలుంటే ఒక రకమైనటువంటి న్యాయం బీజేపీ ప్రభుత్వం ఉన్న కాడ ఇంకొక రకమైనటువంటి న్యాయం కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అటు ఆంధ్రప్రదేశ్ కూడా అనేక రకాలైనటువంటి పునర్విభజన చట్టం అమలు చేసినా ఏం అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుంది తెలుగు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మన తెలుగు రాష్ట్రాలకి ఎంత ద్రోహం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటనేది తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి